విద్యుత్ డెవలప్మెంట్ ఛార్జీల పేరిట తెలంగాణ ప్రభుత్వం పేద మధ్య తరగతి ప్రజలపై భారం మోపుతోందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు విమర్శించారు. పెద్దపల్లి పట్టణంలోని వైశ్య భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ డెవలప్మెంట్ ఛార్జీల పేరిట ప్రభుత్వం పేద మధ్య తరగతి ప్రజలను దోపిడీ చేస్తుందని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యాసంగిలో రైతులు పండించిన పంటలకు యూరియా అందించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. బంగారు తెలంగాణ పేరిట ప్రజలను మభ్యపెట్టి రెండు సార్లు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏడాదిలో రెండు సార్లు భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను తగ్గించి పేద మధ్య తరగతి ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ అన్ని రకాల ధరలు పెంచి ఇలా ఇస్తే ఏం ధరలు పెంచారు? ఏడాదిలో రెండు సార్లు ఇస్తారా? ఇస్తే ఏం ధరలు? ఒక సంవత్సరంలో ఇవాళ ఫస్ట్ టైం 25-30% రిజిస్టర్ ధరలు పెట్టారు. మొన్న మళ్ళీ దాదాపు 50% రిజిస్టర్ ధరలు పెంచారు. అంటే మీరు పెంచినటువంటి రిజిస్ట్రేషన్ ధరలతోనే ఇలా పేద మధ్యతరగతి రైతులు కానీ ఎవరైతే పేద మధ్యతరగతి ఉండి వ్యాపారం చేసుకునేటువంటి రియల్ ఎస్టేట్లు కానీ ఇవాళ రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఏమని ఒకసారి పెంచితేనే కష్టంగా ఉందంటే మీరు రెండోసారి విపరీతమైనటువంటి రిజిస్ట్రేషన్ ధరలు పెంచి ఇవాళ అంటే ఏమంటాడు ముఖ్యమంత్రి?